దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. నేను మీ మనవి ఆలకింతును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం చూడండి, మన దేవుడు సూటిగా మనతోనే అంటున్నాడు. మన దేవుడు మన మనవి ఆలకిస్తాను అంటున్నారు. ఆయన ఆలకించారు అంటే మన పని సఫలమవుతుంది, మన ప్రార్థనలు సఫలమవుతాయి, మన కోరిక సఫలమవుతుంది, మన సమస్యలకు పరిష్కారం వస్తుంది, మన అవసరతలు తీరుతాయి, కష్టాలు తొలగుతాయి, పరిస్థితులు మారుతాయి, మంచి రోజులు ఆరంభమవుతాయి. అదే కదా మన ప్రార్థన. ఆయన మన మనవి, మన ప్రార్థన ఆలకిస్తాను అంటున్నారు. అయితే మన ప్రభు మన ప్రార్థన మన మనవి ఆలకిస్తాను అని చెప్పే ఈ వచనంలోనే స్టార్టింగ్ అంటున్నారు, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేమి, నేను మీ మనవిని ఆలకిందును. అంటే మనం ఆయనకు మొర్ర పెట్టేవారిగా ఉండాలి, రెండవది ఆయనకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇదేంటండి రెండు మాటలు అన్నాడు ఒకే చోట? రెండు రెండు అర్థాలు. మొర్ర పెట్టడం వేరు, ప్రార్థన చేయటం వేరు. ప్రార్థన చేయటం అంటే మామూలుగా స్టేజ్ మీద దైవజనులు చేస్తూ ఉంటారే, సమాజంగా కూడి ఉన్నప్పుడు విశ్వాస బృందం చేస్తూ ఉంటారే, అది ప్రార్థన అంటారు. ప్రజలు ఆలకిస్తూ ఉంటే చేసేదాన్ని ప్రార్థన అంటారు. మొర్ర అనేది ఎలా ఉంటుందంటే ఇక ఏకాంతంగా మనము మన ప్రభు, ఇక మనము మన ప్రభు ఉన్నప్పుడు మనం ఆయన ముందు ఓపెన్ అయిపోతాం. మన గుండెల్లో ఉన్న వేదనంతా ఆయన పాదాల దగ్గర కృమ్మరిస్తాం. ఒక చంటి పిల్లల్లాగా అయిపోతాం ఆయన ముందుకు వెళ్ళినప్పుడు. మన పిల్లలు మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఎలాగైతే మనల్ని అవసరమైతే వాళ్ళు ఏడుస్తూ అడుగుతారు, కిందపడి దొల్లుతూ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మన దగ్గర అడుగుతూ ఎలాగైనా పొందాలని ఇంటెన్షన్తో ఎలా మన పిల్లలు మన దగ్గర అడుగుతూ ఉంటారు, దేవుడి దగ్గర మనం ఏకాంతంగా మన గదిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఆ విధంగా మొరపెట్టాలి. కన్నీళ్లతో లేకపోతే రోదన చేస్తూ అంగలారుస్తూ ఆయన్ని బ్రతిమాలుకుంటూ ఒక తండ్రిలాగా ఆయన్ని స్వతంత్రించుకుంటూ ఆయనతో అలా మాటి మాటికి మనం అడగటం దాన్ని మొర్ర అంటారు. కనుక ప్రతి క్రైస్తవునికి వింటున్న మనందరికీ ఈ అనుభవం ఉండాలి. ప్రార్థన చేయటం అందరూ చేస్తారు, మొర్ర పెట్టడం చాలా తక్కువ మంది చేస్తారు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడే, కానీ మొర్ర పెట్టేవారి మొర్రలు తప్పక ఆలకిస్తాడు. ఆ మొర్రను దాటి వెళ్ళడు ఆయన. కనుక మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మొర్ర పెట్టేవారిగా ఉండాలి. ఆ అనుభవానికి కూడా మనం వెళ్ళాలి. అలా మనం ప్రభుకి ప్రార్థిస్తూ ఆయనకి మనం మొర్ర పెట్టే అనుభవానికి వెళితే ఆయన అంటున్నారు, నేను మీ మనవి ఆలకింతును. మీరేం మనవి చేస్తున్నారో, మొర్ర పెడుతూ ఏది మనవి చేశారో, ప్రార్థన చేస్తూ ఏది మనవి చేశారో, ఆ మనవిని నేను ఆలకిస్తాను. అందుమాత్రమే కాదు, మనం ఇంకా ఏం చేయాలి, మన ప్రవర్తనలో ఏం చేస్తే ప్రభు మన మనవి ఆలకిస్తారు అంటే కింద 13వ వచనం అంటారు, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు అని మనం చదివాం. అంటే దేవుని సన్నిధిలో మనం ఆయన్ని వెదకాలంట. ఆయన్ని వెదకటం అంటే ఎలాగో, ప్రార్థనలో మోకరించినప్పుడు ఎవరు మట్టుకు వారు వారి
అవసరతలన్నీ చెప్తారు ప్రభుకి. వారి కుటుంబ అవసరతలు, వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న అవసరతలు, వాళ్ళ సమస్యలు, అసలు వాళ్ళ కోరికలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. వారి పిల్లల కోరికలు, భర్త కోరిక, భార్య కోరిక, ఇలా తల్లిదండ్రుల కోరికలు, ఇలాగా ఈ కోరికలు, ఈ సమస్యలు, ఈ అవసరతలు, వీటన్నిటినీ చెప్పుకునే దాన్ని ప్రార్థనగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి వెతకటం అంటే ఏంటి? దీనిలో అంతరార్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు మనం దేవుని ప్రసన్నతను చూడాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని ముఖ దర్శనాన్ని చూడాలి, ఆయన మహిమ కార్యాలు చూడాలి, ఆయనకు దగ్గర అవ్వాలి. మన ప్రార్థనలో కూడా ఆయనకు మనం అలా దగ్గర అయిపోవాలి, ఆయన గురించి మన తపన కావాలి. అంటే అనేక సార్లు మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కూడా మనమే కనిపిస్తాం అందులో. ప్రార్థనలో మన గురించే, ఇక దేవుడు సబ్జెక్ట్ ఉండదు. కానీ దేవుణ్ణి వెతకడం అంటే ప్రార్థనలో కూడా దేవుణ్ణి మనం కలపాలయ్యా, మీ ముఖ దర్శనం నేను చూడాలయ్యా, నాకు దయచేసి నాకు దర్శన భాగ్యం ఇవ్వండి, మీ స్వరాన్ని నాకు వినిపించండి అయ్యా, ఒక్కసారి నాతో మాట్లాడండి అయ్యా, అయ్యా మీ చిత్త ప్రకారం చేయటం ఏంటో నాకు తెలియపరచండి అయ్యా. ఈ విధంగా అంటే దేవునిని వెతకటం అంటే ఇలాగే, ఆ దేవుని హృదయ లోతుల్లో ఏముందో వాక్యాల్లో మనకు తెలుస్తుంది కదా, అదే మనం వాక్ ప్రార్థనగా పెట్టి దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకటం అంటే అదనమాట. అలా దేవుణ్ణి వెతికితే పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల, అంటే దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, విచారణ చేసినప్పుడు పూర్ణ మనస్సుతో చేయాలి. అనేకసార్లు మనం ప్రార్థన చేసినా, మనం మొరపెట్టినా, దేవుణ్ణి వెతికినా, ఇదంతా చేసినా, బైబిల్ చదివినా, స్తుతి చేసినా, చేయాలి కాబట్టి ఏదో చేయటం, గుడికి వెళ్ళాలి కాబట్టి ఏదో వెళ్ళటం, అది కాదు, మనస్ఫూర్తిగా చేయాలి. అది మనం చేసే భక్తి మనకు నిజంగా దానివల్ల ప్రతిఫలం రావాలంటే, మన ప్రభు ప్రత్యక్షత మనకు దొరకాలి అంటే, మన ప్రభు మన మనవి ఆలకించాలంటే, మనం చేసే ఈ భక్తి హృదయపూర్వకంగా చేయాలి. దాన్ని ఇంగ్లీష్ అంటారు చూడండి, హార్ట్ఫుల్, కానీ మనస్ఫూర్తిగా అంటారు కదా, అలా మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం భక్తి చేస్తే, మనం ప్రార్థన చేస్తే, మనం దేవుణ్ణి వెతికితే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. ఆయన మనం కనుగొంటాం, ఆయన ఖచ్చితంగా మన మనవి ఆలకిస్తారు. కాబట్టి ప్రియ దైవ జనాంగమ, ఇక నుండి ఆ విధంగా మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేసి, మనస్ఫూర్తిగా ప్రభువుకు మొరపెట్టి, మనస్ఫూర్తిగా ప్రభువుని మనం వెతికి, ఆయన ద్వారా ఈ గొప్ప జవాబులు మనం పొందుదామా. మన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు. ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానం వింటున్నారో, మనందరి ప్రార్థనలు ఆయన ఆలకించునుగాక, మన మనవులు ఆయన ఆలకించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు మా మనవి ఆలకిస్తాను అన్నారు యెషయా. దయచేసి ఎందరైతే ఈ వాగ్దానం వింటున్నారో వారందరి మనవులు మీరు ఆలకించండి, అంగీకరించండి. వారున్న కష్టాల నుండి బయటపెట్టండి, వారి సమస్యలు తొలగించండి, వారి పరిస్థితులు మార్చండి. మంచి యెషయ, అందరి జీవితాల్లో మంచి కార్యాలు జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.